ఈ జ్వరి లక్కీ అమ్మా ఫ్రాక్చర్ అయిన అనుకున్నాను అటువంటిది ఏమీ లేదు ఆ నేను కొన్ని మందులు రాసిస్తాను అవి వారం రోజులు వాడండి ఆ మీ ఆయన పేరు ఏంటమ్మా మీ ఆయన పేరు ఏంటమ్మా ప్రతి లే ప్రతి లే లేగు ఒరే పుట్టిన రోజు కూడా ఇంత పొద్దు పోయేదాకా నిద్రపోతే ఎలారా లేగు अल्लरी चिल्लरी नीते दार अम्माई अम्मा चूसकोरा बाध्यता अंदर विनाली विनन विषय नीचे घोष पुट्टिन रोजु पायसं तागाके अला बर्थडे पार्टी की डब्बुलु इस्तावु अंदुकनि इंदुलो विषं कल्पिंचिना तागेस्तानु इस्तानु गानी ई ओक्क रोजैना इंटि पट्टु नुंडि कोडलतो संतोषंगा उंडरा नो नो अवतल फ्रेंड्स पार्टी डिस्को डांसिंग एवरीथिंग अदेदो इंट्लो पेट्टुकोरा अला चेद्दामा अयिते ओके मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे माय डियर फ्रेंड पृथ्वी चीयर्स हे हे कम ऑन चीयर्स ओरे पृथ्वी फर्स्ट टाइम मी अम्मा गारि इंट्लो पार्टी अरेंज चेशार कदा आवड एक्कडरा थैंक्स चेप्पुकोवाली ना कोसम దేవుణ్ణి బాధ పెట్టడానికి గుడికెళ్ళారు హేయ్ ఈ వాల్ క్లాక్ చాలా బాగుంది ఇంపోర్టెడా ఇంపోర్టెడో ఎక్స్పోర్టెడో మీకు నచ్చిందా చాలా నచ్చింది టేక్ ఇట్ థాంక్యూ ఏ మహి వాళ్ళు వచ్చి ఎంత సేపైంది చికెన్ తొందరగా తీసురా ఒంటరిగా గొంతులో దిగలేక విస్కీ ఇబ్బంది పడుతుంది వాట్ ఏ గజల్ ఏయ్ పృథ్వీ ఈ టెలిఫోన్ ఏంట్రా బట్టలు ఇప్పినాడల్లా బ్రహ్మాండంగా ఉంది బట్టలిపినాడదో బరితెగించినాడదో నీ కావాలా యా హెక్ ఓ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా పాలపిట్టని ఆ కళ్ళల్లో సెక్స్ జలపాతంలా పొంగుతోంది నౌ యు సీన్ క్లోజ్ ఆ కళ్ళు డాజిలింగ్ లిప్స్ ఆహా కొంచెం కింద అబ్బా ఇంకొంచెం కింద నేను తట్టుకోలేనరా కంగ్రాట్యులేషన్స్ మహి నీ పర్సనాలిటీ చూసి వీడు కళ్ళు తిరిగి కోమాలోకి వెళ్ళాడు ఏయ్ వాడికి నచ్చిన గడియారం తీసుకున్నాడు వీడికి నచ్చిన టెలిఫోన్ తీసుకున్నాడు అది నీకు నచ్చిందా yes దేఖార్ రే ఆగాగు వీడి పెళ్ళికి రాక పొరపాటు పడ్డావు ఆమె వీడి పెళ్ళావురా సో వాట్ మనిషి చంద్రమండలం దాటిన ఈ రోజుల్లో గాజు బుట్టలో బిడ్డలు పుడుతున్న నాగరిక ప్రపంచంలో ఇంకా ఏంట్రా వాడి పెళ్ళ నీ పెళ్ళ నా పెళ్ళ పండగ రోజు కూడా పాతమొగుడైతే భార్యలు బాధపడతారు నేను నువ్వు కావాలి అన్నాను మీ ఆయన ఓకే అన్నాడు ఎందుకు నా ఫ్రెండ్ని కొట్ట మీరు తెచ్చిన స్నేహితులు చేతులు వేస్తే ఊరుకోవడానికి నేను వ్యభిచారిని కాదు తాళి కట్టిన మీ భార్యని मन स्कूल अलवाटलेनी दद्दी अंदुके मन अंदर कलिसी अलवाटु चेद्दामनी इंतवरकु मुट्टुकोकुंडा फ्रेश फ्रेश गा उंचानु मीमेदोट्टु Oh
ముందే కన్న వాళ్ళకి దూరమై అనాథనయ్యాను. కట్టుకున్న వాడు పది మందికి పంచడానికి సిద్ధమయ్యాడు. నేనే పాపం చేశాను భగవంతుడా, నేనే పాపం చేశాను. పాపం చేసింది నువ్వు కాదమ్మా. ఇది నువ్వు చేసిన పాపం కాదమ్మా, నేను నీకు చేసిన అన్యాయం. వాడు ఇలాంటి వాడని, కిరాతకుడిని తెలిసి కూడా నీకు పెళ్లి చేసి నీ గొంతు కోసాను. నిన్ను చేసుకున్నాకైనా వాడు మారుతాడు, మనిషి అవుతాడని ఆశపడి వాడి చేత్తో నీ మెడకి ఉరుతాడు తగిలించాను. పశువు కట్టిన తాలికి, సంస్కారం లేని పసుపు కుంకాలకి ఆడిది తలవంచనక్కర్లేదు. వాడు కట్టిన తాలి వాడి చేత్తోనే పెంచి నీకు స్వేచ్ఛనిచ్చాడు. అత్తగా నీకు అన్యాయం చేశాను, అందుకే అమ్మగా నిన్ను ఆదుకుంటాను, నీతోనే ఉంటాను. అత్తయ్య కాదు, అమ్మ. వద్దు, మనం ఇక్కడ ఉండొద్దు. వీడి పాపపు నీడ పడిన చోటికి వెళ్ళిపోదా. పదమ్మా, పదమ్మా. అది అది ప్లాన్ అంటే పిస్తోలు బెలిస్తే ఫిరంగి దెబ్బలా తగలాలి. అబ్బా ఊరుకోండి, ఊరుకోండి. ఏంటండి ఎగ్జిబిషన్, ఫైటింగ్, హాస్పిటల్, అబ్బబ్బబ్బబ్బా, బిల్డప్, కంప్యూటర్ వాషింగ్ లాగా. ఊరుకో బామర్దే, సినిమా అయిపోయిన తర్వాత కూడా విజిల్ చేస్తే చండాలంగా ఉంటది. ఏంటండి ఇది, తెలిసిన వాళ్ళే ఆయన చుట్టూ ఇగోలా. కసేపాయన ప్రశాంతంగా ఉండనివచ్చుగా. ఆయన కట్లు కట్టుకుని మూల పడేలా చేశాను. ఇక్కడైనా నెమ్మదిగా ఉండనివ్వండి. ఆయన సంగతి తెలుసు కదా, ఆయన గురించి ఆయన పట్టించుకోరు. మీరైనా పట్టించుకోకపోతే ఎలాగండి అంకుల్? అమ్మా, పెద్దవారు మీరు, వీళ్ళకి మీరైనా చెప్పొచ్చు కదా. నేనే చెప్దాం అనుకున్నానమ్మా, ఇంతలో నువ్వే వచ్చి చెప్పావు. చూడండి, ఈయన గురించి ఎవరు చూసుకుంటుందట, మనం ఎలా పదండి. ఈయన గురించి జీవిడ, సూపర్ టైటిల్. ఎలా ఉంది క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం. అదవయ్యా, కమ్ ఆన్ మూవ్. సరిగ్గా కూర్చోండి. చూడండి, ఈ మాత్రలు ఇంకా 4 రోజులు వాడాలని డాక్టర్ చెప్పారు. ఇదిగోండి హార్లిక్, మీరు అప్పుడే బ్యాంకు గీంకొని బయలుదేరకండి. ఇంకా 1 వీక్ రెస్ట్ కావాలని డాక్టర్ మరీ మరీ చెప్పారు. ఈ సరళమ్మ తమిళ భోజనం మీకు అస్సలు పడదు. ఈ 4 రోజులు నేనే భోజనం తెచ్చి పెడతాను. మీకెందుకండి ఇష్టమా? శ్రమే ఉంది, నా వల్లే కదా ఇలా జరిగింది. అందుకని రుణం తీర్చేసుకుంటున్నారా? బాధ్యత తీసుకుంటున్నాను, వస్తానండి. సారీ చింటు. పొన్ను నల్లా ఇరికే, అమ్మాయి చాలా బాగుంది. ఐ నో తమిళ్. 1965 వార్ లో మీ తమిళ నా కొలీగ్స్. వణకం వణకం, పోయిట్ వాంగో. మీనా గారు, ఏంటి హడావిడి? నీకు తెలియదా ఏంటి, మన నవీన్కి పెళ్లి చూపులు. మన సరళమ్మ చెల్లెలే, అమ్మాయి కూడా నచ్చినట్టుంది. ఏదో నవీన్ ఒక ఇంటివాడు అవుతున్నాడు, సంతోషం. వస్తాను. అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా, పైపెచ్చి నవీన్ కూడా నచ్చినట్టు. అమ్మాయిని చూస్తే వేడయ్యా, నవ్వకేం చేస్తాడయ్యా, అమ్మాయి కుందన బొమ్మ. పైగా ఈడు చోటు కూడా సరిపోయింది. బ్యాచిలర్ గా ఈ కాలనీకి వచ్చిన పెళ్లి చేసి ఒక ఇంట్లో కూడా చేస్తున్నాం. అంతవరకు ఎందుకయ్యా, మనం చేద్దాం అనుకున్నాం, జరిగిందా? జరగలేదు. పొద్దు అనుకున్నాం, ఆగిందా? ఆగలేదు. అందుకే మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. టాపిక్ ఓవర్, లెట్ అస్ మూవ్. ఓకే, అదండి. మహేశ్వరి రా. ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని చూసి వెళదామని. ఆహా, అవును, మీకు పెళ్లి చూపులు జరిగాయట కదా. అమ్మాయి బాగుందా? బాగుంది. మీకు నచ్చిందా? నచ్చింది. అయితే పెళ్లి కొప్పుకున్నారన్నమాట? పెళ్ళంటే కళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకునేది కాదు, మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకునేది. మనసుకు నచ్చిన అమ్మాయితోనే బ్రతకాలి, ఆమెతోనే చావాలి, అది ప్రేమంటే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ జరిగితే నీతోనే జరుగుతుంది. ఇది నా నిర్ణయమని నీకెప్పుడో చెప్పాను.
ఇదిగో నీకోసం నేను కొన్న చీర ఎప్పటికైనా నువ్వు ఈ చీర కట్టుకొని నా భారీగా నా పక్కన నిలబడతావన్న ఆశతో ఉన్నాను నీకు మాత్రం నా మీద ప్రేమ లేదా అలా లేకపోతే ఇంకొక అమ్మాయి నా జీవితంలోకి వస్తుందన్న ఆతృతతో ఆరా తీయడానికి ఇక్కడికి వచ్చేదానివా నేనంటే నీకు ఇష్టం లేదు నువ్వు నన్ను ప్రేమించట్లేదు చెప్పు అవును నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను కానీ నిర్ణయం తీసుకోలేని పిరికిదాన్ని అందుకే నిన్ను కావాలనే దూరంగా ఉంచి నా అంతరాత్మ గొంతు నొక్కేసుకుంటున్నాను నా గతం నీకు చెప్పలేను చెప్పకుండా నిన్ను మోసం చేయలేను అసలు ఎందుకు చెప్పాలి చెప్పి నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకునేటంత గొప్ప విషయం అది ఓ కిరాతకుడు రగిలించిన పీడకల దాన్ని ఎందుకు అతనితో చెప్పడం జరిగింది చెప్పకుండా దాయడం అతన్ని మోసం చేయడం కదా ఏం జరిగిందని చెప్పాలి మీరిద్దరు భార్యాభర్తలుగా ఒక్క రాత్రైన గడిపారా దానికి సాక్షి నేను తాటాకు బొమ్మల పెళ్లి లాంటి ఆ పెళ్లికి ఇంకా ఎందుకు అంత విలువిస్తున్నావు కట్టిన తాళిని తన చేత్తోనే తెంచి బ్రతుకుని పంచుకోవడానికి వచ్చిన భార్యని పది మందికి పంచిపోయిన ఆ పిశాచాన్ని ఇంకా ఎందుకు భర్తగా గుర్తుపెట్టుకుంటున్నావు వాడు నా రక్తం పంచుకు పుట్టినందుకు కన్న తల్లిగా నా మీద నాకే అసహ్యం వస్తుంది నవీనంటే నువ్వు ఇష్టపడుతున్నావు నువ్వు లేకపోతే అతను బ్రతకలేని అంటున్నాడు జరిగింది బయట పెట్టి మీ ఇద్దరు జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఈ నిజాన్ని అతనికి చెప్పొద్దు ఇది మరో జన్మ అనుకుని గతాన్ని మర్చిపో అతన్ని పెళ్లి చేసుకో నా మాట విను అత్తయ్య అత్తయ్యను కాపెట్టేగా ఇంత చెప్పినా నా మాట వినడం లేదు అదే నీ కన్న తల్లినైతే నా మాట కాదనే దానివా నీ జీవితాన్ని నా చేతులతో నాశనం చేశానని ప్రతి క్షణం నరక అనుభవిస్తున్నాను నీ చేతులతో నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టానన్న తృప్తితో నన్ను బ్రతకని ఈ పెళ్లి కొప్పుకో నీ కాళ్ళు పట్టుకుంటా నా మాట కాదనకమ్మా సరే నీ ఇష్టం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదేతే అంగ్రేకం స్మరామి ఇదిగో మిలిటరీ పెద్దయినా మీ కాలనీ వాళ్ళంతా మీ చల్లని చేతులతో నా మనవణ్ణం ఇంటి వాడిని చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెడతాను తప్పకుండా విత్ చికెన్ బిర్యానీ మా బిడ్డాయిలు మొత్తం మా మిలిటరీ వెళ్ళొచ్చాం ఏమండి ఈ నిశ్చయదార్థం చూస్తుంటే మన పెళ్లి అయిన రోజు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదూ నాకు టెన్షన్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి గుర్తొస్తుంది అయ్యగారు బయట సర్దుకోమని చెప్తున్నారు అరే దరిద్రుడా దానికి ఏ టైంలో ఏమేం జరిపోతే నీకెలా తెలుస్తుందిరా సిక్స్త్ సెన్స్ అండి మంత్రి గారు గ్యాప్ ఇస్తే చాలా సబ్జెక్టులు వస్తున్నాయి ముందు లగ్నపతి చదవండి శుభం